Hi, my name is Deepika. Her name is Radha. Boom, bola, boom. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. మొన్న మేము శ్రీశైలం వెళ్ళాం అన్నమాట. ఆ టైంలో వాళ్ళు వచ్చారు ఇక్కడికి, మేము లేవు. సరే ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్లాన్ చేసాం వెళ్ళడానికి. చెప్పా వచ్చేస్తున్నా. గ్లాసెస్ ఎలా ఉన్నాయి? శ్రీశైలం ఉందన్నా. చెప్పండి చెప్పండి. ఫన్నీ ఉన్నాయి, బాగున్నాయి. చెప్పు. కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉండేసరికి తను ఏం చేసిందంటే అల్లం బాగా మరిగించి దాంతో బాగా మంచి టీ అయితే పెట్టింది. నేను కూడా తాగాను, బాగుందన్నమాట గొంతుకు కొంచెం బాగుంటుందని. అండ్ అలాగే మళ్ళీ అల్లం పచ్చడి చేసి పంపించింది. మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, సో ఆ పిండి కూడా చేసిందండి. కొంచెం నీరసంగా ఉన్నానని చెప్పేసి అవన్నీ చేసి పంపించిందండి నా బెస్టీ ఫ్రెండ్ తను. ఇంకా అలా తనతో కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము. స్వీటీకి యాక్చువల్గా స్కేటర్స్ తీసుకోవాలన్నమాట, సో దానికోసం బయలుదేరామండి. మేమున్న ఏరియాలో అయితే అసలు మాకు దొరకలేదు అవి. అందరు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ వీక్ వస్తాయి అలా చెప్తా ఉండారు. సో ఇంకా అవి ఇంకెలాగైనా తీసుకోవాలి, స్వీటీకి అవి కావాలి, స్కూల్లో తెమ్మంటున్నారు అనమాట తనకి. అంటే జనరల్ హాబీ లాగా అనమాట, హాబీ క్లాస్ లాగా. సో అందుకని చెప్పేసి మళ్ళీ బేబీకి వచ్చాం. బేబీకి వచ్చిన తర్వాత బేబీలో కూడా దొరకలేదు యాక్చువల్గా. ఇంక ఇక్కడ ఏంటంటే స్టోరీ బుక్స్ ఉంటాయన్నమాట, స్టోరీ బుక్స్ అని ఇంకా పజిల్స్ అని. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటాయి. నేను ఎప్పుడు మీకు చెప్పలేదు ఈ విషయము. యాక్చువల్గా మేము ఇక్కడ స్టోరీ బుక్స్ అలాంటివన్నీ ఇక్కడే తీసుకుంటాం అన్నమాట. స్వీటీకి నైట్ టైం పడుకునేటప్పుడు ప్రతిరోజు ఒక స్టోరీ చెప్పి పడుకోబెట్టాలన్నమాట. నేను యూట్యూబ్లో ఉన్న స్టోరీస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే చదవడం వేరు, అలా చూసి చెప్పడం వేరు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా అలా కాకుండా బుక్స్లో చెప్తేనే బెటర్ అని చెప్పేసి మళ్ళీ బుక్సే తీసుకోవడం స్టార్ట్ చేశాను. మనకేంటంటే వాళ్ళకు కూడా కొంచెం వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుందని అంతే. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఇదిగోండి, ఇవి తీసుకొని వచ్చేసాము. ఈ హెల్మెట్ అయితే కొంచెం ఎందుకో హల్కాగా ఉంది, అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. సో ఇది ఒకటి చేంజ్ చేసి మళ్ళీ వేరే దగ్గర తీసుకుందాం అనుకుంటున్నా. ఇది ఉంటే ఉండింది, కొంచెం స్ట్రాంగ్ హెల్మెట్ చూద్దాం అనుకుంటున్నా. భయం వేస్తోంది అసలు నాకు. తనేమో నేను చేస్తా మమ్మీ నాకు ఇష్టము అని చెప్తా ఉందన్నమాట, నాకేమో భయం భయంగా ఉంది. ఎంతైనా ఉంటుంది కదా భయం అయితే. సో ఇప్పుడే ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను. నైట్ అయిపోయింది, ఇప్పుడే పింపుల్స్ వచ్చుంటే వీటికి స్టిక్కర్స్ పెట్టాను అనమాట. అండ్ తర్వాత హెయిర్ ఆయిల్ పెట్టేసుకుంటున్నాను, హెయిర్ ఆయిల్ పెట్టేసి పడుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ఏంటో మీకు చూపించేస్తా ఒకసారి చూడండి. అందరికి తెలుసు నీడెడ్ క్యారెట్ సీడ్ హెయిర్ ఆయిల్ అయితే నిజంగా సూపర్ హెయిర్ ఆయిల్. నా బ్లాగ్స్లో నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా. సో ఇదైతే నిజంగా సూపర్ అవసరంగా ఉంది. నైట్ అలా పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ అట్లా మసాజ్ ఇచ్చేసి మళ్ళీ మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అట్లా ఏమీ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తే క్యారెట్ సీడ్, ఆలివ్, ఆల్మండ్, సన్ ఫ్లవర్, వీట్ జామ్ ఆయిల్, బ్రింగ్రా, సీసేమ్, క్యాస్టర్ ఆయిల్స్, బ్రెమ్మీ, ఆలివీర్ ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్ ఈ ఉన్నాయన్నమాట దీనిలో. సూపర్గా ఉందండి హెయిర్ ఆయిల్, ట్రై చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏదో చెప్పానని కాదు, జనరల్గా వాడితే బాగుందన్నమాట నిజంగా. నేనైతే 30 డేస్ ఛాలెంజ్ అయితే చేశానండి ఈ క్యారెట్ సీడ్ హెయిర్ ఆయిల్ అయితే. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ కూడా చూపించాను. సో రిజల్ట్స్ అయితే నిజంగా ఆసమ్గా ఉన్నాయి. మీరు కూడా తీసుకోవచ్చు ఈ ఛాలెంజ్ని. సో 30 డేస్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆయిల్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ అండి. అంటే నేను ఈ మధ్య బ్లాగ్స్ చేయట్లేదు కదా, అప్పుడప్పుడు షూట్ చేసినవన్నీ ఈ బ్లాగ్లో మీకు జస్ట్ అప్డేట్ లాగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఈ బ్లాగ్లో పెడుతున్నాను. సో ఈ ఆయిల్ తీసుకోవాలంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నైట్ టైం పెట్టేసుకునే ఆయిల్ చక్కగా ఒక 15 మినిట్స్ మసాజ్ ఇచ్చేసి కనుక మార్నింగే హెడ్ బాత్ చేస్తే బాగుంటుంది. అలాగే ఈ ఆయిల్ డైలీ కూడా పెట్టేసుకోవచ్చు. ఆ హెడ్ బాత్ చేయాలి కంపల్సరీ ఏం లేదు, నార్మల్గా కూడా పెట్టుకొని యూస్ చేసేసుకోవచ్చు అనమాట. డైలీ రెగ్యులర్గా కూడా అంత జుడ్డుగా అలా ఏమనిపించదు, బాగానే ఉంటుంది. కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ మార్నింగ్ లేసి ఇక పూజ చేసేసాను అనమాట. ఇది యాక్చువల్గా వరలక్ష్మి రోజు అనుకుంటా. తర్వాత ఇదిగోండి స్వీటీ అయితే ఇక్కడ డ్యాన్స్ లేస్తూ ఉంది. సింపుల్గా పూజ చేసేసుకున్నాను, దేవుడికి మంచిగా అంత పలహారాలన్నీ చేసుకున్నాను. ఎక్కువ చేయలేదన్నమాట, చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే నాకు పిఎంఎస్ వస్తుందన్న డౌట్ ఉండింది అందుకోసం. సో ఇదిగోండి ఇక్కడ ఆ విషయమే చెప్తా ఉన్నా, కాకపోతే పక్కన ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉండింది అనమాట. అందుకోసం నేను మళ్ళీ వాయిస్ మ్యూట్ చేసి ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నాను. దీని తర్వాత యాక్చువల్గా మేము ఊరు వెళ్ళిపోయామండి. ఊరు వెళ్ళిన తర్వాత ఇంకక్కడ ఏంటి అంటే
మా వదిన వాళ్ళ గృహ ప్రవేశం ఉండింది, దానికోసం బయలుదేరాము. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము రొట్టెల పండుగని నెల్లూరులో చాలా ఫేమస్ అండి, చాలా చాలా బాగా జరుగుతుంది. అసలు ఎంత బాగా జరుగుతుందో అంత బాగా జరుగుతుంది. నెల్లూరులో ఉండి నేను ఏ రోజు వెళ్ళలేదండి, అంటే చాలా ఫుల్ ఇంకా జామ్ ప్యాక్ అయిపోయి ఉంటుంది అనమాట. బాగా చాలామంది వస్తారండి డిఫరెంట్ స్టేట్స్ నుంచి, అలా వచ్చి ఆ ఫెస్టివల్ని చేసుకుంటారు. సో ఏంటి అంటే అక్కడ విషయం ఏంటి అంటే రొట్టెలు ఉంటాయి కదా, అవి మనకి ఏదన్నా హెల్త్ బాగలేకపోయినా అలా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలా రొట్టెలు తయారు చేసుకొని వెళ్తారనమాట. ఒకరికొకరు షేర్ చేసుకుంటారు వాటిల్ని. దానివల్ల ఏంటి అంటే మనకి హెల్త్ కానివ్వండి, జాబ్ ఇట్లా ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి కదా మనకి, ఆ ఎక్స్చేంజ్ జరుగుతుందనమాట. ఎవరికైతే అది జరుగుతుందో వాళ్ళు ఆ రొట్టెల్ని వదిలేస్తారు ఇయర్, ఎవరికైతే కావాలో వాటిని పట్టుకొని మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. మేమంతా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ ఫటాఫట్ అన్ని పనులు చేసుకొని వచ్చాం. ఇదిగోండి మమ్మీ కూడా వస్తామండి మాతో పాటు. అంటే అంతా బ్లాగ్ అంతా మిక్స్డ్ అని చెప్పాను కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా మేమందరం గృహప్రవేశానికి వెళ్తున్నాం అనమాట. మా వదిన వాళ్ళ గృహప్రవేశానికి అయితే నెల్లూరు చూడగానే ఏదో గాలి పీల్చుకున్నట్టు అలా ప్రశాంతత వచ్చేస్తుంది అనమాట. ఎంతైనా హోమ్ టౌన్ నేనండి. మనం ఎక్కడున్నా కూడా మన ఊరికి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ కానీ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది పెన్నా బ్రిడ్జ్ మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. రొట్టెల పండుగ గురించి తెలియకపోతే మాత్రం కంపల్సరీ చూడండి, ఇంటర్నెట్లో మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి. యాక్చువల్గా నేను రొట్టెలు తీసుకున్నాను చాలామందికి ఇద్దామని కూడా, బట్ నేను అక్కడ ఉండడం చాలా రోజులు ఉన్నా కదా ఊర్లో, అన్ని రోజులు అవి ఉండవు అనమాట. సో పాడైపోతాయి కాబట్టి నేను చాలామందికి ఇవ్వలేకపోయాను. అది కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఆరోగ్య రొట్టె ఇలాంటివి ఏంటంటే అందరికి ఇస్తే బాగుంటుంది, చదువు రొట్టె, పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ తెద్దామని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా. కానీ చాలా రోజులు అక్కడ ఉండడం వల్ల ఎవరికి ఇవ్వలేకపోయాను అనమాట. అవి యాక్చువల్గా పాడైపోతాయి, మనకి 2-3 డేస్లోనే పాడవుతాయి. ఆ వాటర్ అంతా టచ్ అయి ఉంటాయి అనమాట, ఆ పెన్నా వాటర్ ఉంటుంది కదా, ఆ రొట్టెలకి టచ్ అయి ఉంటుంది, అవి పాడవుతాయి. ఇంకా 2 డేస్ కంటే ఎక్కువ ఉండవండి అవి. సో ఇంకా వీలైనంత వరకు అక్కడ మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేశాము. ఊరికి తెచ్చుకోలేకపోయాను, అంటే నేను హైదరాబాద్కి అయితే తెచ్చుకోలేకపోయాను. సో అదొక్కటి కొంచెం బాధ, అందరికీ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంతే. మనకి ఏదన్నా బాగలేదు అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం ఆరోగ్య రొట్టె ఎవరన్నా ఇస్తుంటే దాన్ని తీసుకొచ్చుకొని మనకి బాగా అయిపోయింది అన్నప్పుడు అన్ని రొట్టెలు మళ్ళీ నెక్స్ట్ చేసుకొని నెక్స్ట్ రొట్టెల పండుగకి మనం వెళ్ళి అందరికి ఇస్తాం అనమాట. ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే స్వీటీ సడన్గా బోర్డింగ్ చూసి మమ్మీ సేమ్ శారీ నీది అక్కది చూడనంగానే ఇంకా చూశాను అనమాట, మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఈ శారీ అడిగారండి నన్ను ఫొటోస్ పెట్టినప్పుడు, ఇన్స్టాలో కానీ మనం యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు అడిగారు. ఇది నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను శారీ, నిజంగా చాలా బాగుంటుందండి. పట్టు టైప్ శారీ అనమాట, అంత వెయిట్ ఏమీ లేదు, 10K అయిందనమాట శారీ. బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళకి ఇంకా గృహప్రవేశం కదా, ఓ చిన్న గిఫ్ట్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. చాలా బాగా జరిగిందండి. మా అన్న వాళ్ళది ఇది డ్యూప్లెక్స్ హౌస్ అనమాట, చాలా చాలా బాగుంది, భలే అనిపించింది చూడగానే. ఇక మా రిలేటివ్స్ అందరూ వచ్చిన్నారు, ఇక వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం అంటే చాలా రోజుల తర్వాత అనమాట. అందరూ అడుగుతున్నారనమాట ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా హ్యాపీ అనిపించింది, నాకు చాలా ఇష్టం తనంటే. ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న అందరూ ఉన్నారు. ఇంకో విషయం చెప్పమంటారా, అసలు హైలైట్ ఏంటంటే ఆ రోజే మా మ్యారేజ్ డే కూడా అనమాట, వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అంతా సెలబ్రేట్ చేసుకొని మా పెద్దనాన్న పెద్దమ్మ అందరితోటి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఎక్కువ బిజీ లైఫ్లో అందరినీ కలవడం అవ్వదు కదండి, ఇలా కలిసినప్పుడు భలే అనిపిస్తుంది. నాకు ఇంకాసేపు ఉండాలనిపించింది, కానీ ఆ రోజు యాక్చువల్గా మేము మళ్ళీ ఆ రొట్టెల పండుగ చూడాలి కంపల్సరీ అని మమ్మీ కూడా రొట్టెలు అవన్నీ చేసుకొని వచ్చిందనమాట. అవి చేసుకొని ఇంకా అక్కడ ఇవ్వాలి కదా, మనం ఇవ్వాల్సినవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఒక చిన్న షాపింగ్ కూడా చేసాం మేము. మా వదిన మీకు హాయ్ చెప్తా చూడండి ఇప్పుడు. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట, తను చాలా మంచిదనమాట, చాలా ఇష్టం నాకు తనంటే. అండ్ మేము చాలా హ్యాపీగా గడిపాము. మీకు ఇల్లంతా చూపిద్దామన్నా నాకు కుదరలేదండి, ఎందుకంటే ఫుల్ హడావిడిగా ఉండింది కదా, చూసారు కదా ఫుల్ ఇంట్లో అంతా జనం ఎక్కువ ఉన్నారు, ఇంకా వీడియోలు తీయడం కుదరలేదనమాట నాకు. జస్ట్ నేను కూడా ఏంటంటే నాకు గుర్తుగా ఉంటుంది, ఒక చిన్న డాక్యుమెంట్ లాగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా వీళ్ళందరినీ చూడాలన్నా ఈ వీడియో చూస్తే అందరు కనిపిస్తారు నాకు మంచిగా, సో అందుకోసం తీసుకున్నాను అనమాట. మా అన్న మా అత్తమ్మలు అందరూ ఉన్నారనమాట, బాగా అనిపించింది కదా. సో
ఎప్పుడో కలుస్తామో అని అనిపిస్తుంది. మరీ హైదరాబాద్ వచ్చాక చాలా దూరం. తను మా అక్క యుఎస్లో ఉంటుంది తను. సో అందరూ ఉన్నారనమాట, చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీ అయితే అసలు నాకు ఇక్కడికి వచ్చాక కనపడలేదు. ఇంకా అందరితో మాట్లాడుకుంటూ బిజీ బిజీ అయిపోయింది అనమాట. స్వీట్ ఈ లోపల దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటా ఉంది చూడండి. ఇంకా అందుకని ఒక చిన్న బిట్ అయితే తీసుకున్నాను అనమాట. స్వీటీ అయితే అందరినీ వింత వింతగా చూస్తూ ఉంటుంది. ఎక్కువ రెగ్యులర్గా కలవం కదా, సో అదనమాట ప్రాబ్లం. రెగ్యులర్గా కలుస్తుంటే అందరు తెలుస్తూ ఉంటుంది. సో అంతా చూసుకొని ఇక మొత్తానికైతే వచ్చేసాం. స్వీటీకి అదిరిపోయిందండి ఆ డ్రెస్లో, చెమట చెమట అని ఏడుస్తూనే ఉంది. నేనైతే ఇవి చూసుకోవడమే సరిపోయిందండి నాకు. పింపుల్స్ మరి ఘోరంగా వస్తున్నాయని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళేసి వచ్చా. మర్చిపోయి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేసి వచ్చా. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఏం లేదు, లోపల గైనిక్ ఇష్యూ కనుక క్లియర్ అయితే అంత క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా వదిన ఇంకా ఫుల్ బిజీగా ఉందన్నమాట మేము వచ్చేసరికి. ఇంకా తర్వాత ఏంటంటే మా పెళ్లి రోజు కదా, మా అందులో శ్రావణ మాసం కదా, ఇంకా ఇదిగోండి ఇక్కడ నాకైతే మా వదిన శారీ పెట్టిందనమాట. ఇవి కామన్ కదా ఇంటికి వచ్చినప్పుడు. అందులో మా పెళ్లి రోజు అయ్యేసరికి ఇంకా స్పెషల్గా అనిపించింది మా స్వీట్ వదిన. మా వదిన నేను చాలా క్లోజ్, మీ అందరికీ తెలుసు కదా. సో నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచేసి బయలుదేరేసి మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. అన్నీ ఒకే రోజు అనమాట, కొంచెం అలసిపోయినట్టు కూడా అనిపించింది మాకైతే. ఇదంతా నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి అలా రికార్డ్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాం మేము, రొట్టెల పండగకి అయితే వచ్చేసాము. అది కూడా చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లోనే. బాగుంటుంది అనమాట రొట్టెల పండగ. ఎవరికైనా తెలియకపోతే మాత్రం కంపల్సరీ చూడండి ఒకసారి. ఇది కూడా మీకు గుర్తుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను మీకు. మా ఫేసులు చూడండి ఎట్లయిపోయిందో, అప్పటికే డల్ అయిపోయాయి. బట్ స్టిల్ ఏంటంటే ఎలాగైనా చూడాలి ఈసారి అని చెప్పేసి. నేను కూడా ఏంటంటే ఆరోగ్య హెల్త్ బాగుండట్లేదు కదా, సో అందుకోసం. ఇంక ఇక్కడ ఫుల్ బిజీ అండి, పార్కింగ్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. పార్కింగ్ అరేంజ్ చేస్తారు పోలీసు వాళ్ళే, అక్కడక్కడ కట్టుంటారు అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసుకోండి వెహికల్స్ అని చెప్పేసి. చాలా క్రౌడ్ ఉంటుందండి, చాలా పెద్ద క్రౌడే ఉంటుంది. ఇంకా అక్కడ కార్ పెట్టేసి ఇంకా మళ్ళీ నడిచామన్నమాట అక్కడి నుంచి. చాలా కొంచెం చాలా దూరమే అని అనిపించింది. ఇంకా శారీయే కంపల్సరీ తీసుకొని వెళ్తే బాగుంటుంది. మనం ఇట్లా చెంగు పట్టుకొని దాంట్లో రొట్టెలు పెట్టించుకోవాలన్నమాట. సో కంపల్సరీ శారీ కానీ లేకపోతే అట్లీస్ట్ దుప్పట్ట కానీ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది. సో అందుకోసం చూసారా జనం ఎంతమంది ఉన్నారో, మీకు అవన్నీ చూపిద్దామని చెప్పేసి తీశాను. యాక్చువల్గా నేను టైర్డ్ అయిపోయాను బాగా, కాకపోతే మీకోసం మీరు చూస్తారా వీడియోస్ అని చెప్పేసి నేనైతే తీశాను. నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం, నాకు కూడా గుర్తుగా ఉంటుందని. లాస్ట్ టైం అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట, అప్పుడు కూడా ఏంటి ఆరోగ్య రేటు పట్టుకొని వచ్చారనమాట. మమ్మీ కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ వదలడానికి వెళ్ళింది అనమాట. అంటే అలా మనం అలా ఉంచుకోకూడదు అనమాట, మళ్ళీ పక్కన అందరూ బాగుండాలి కదా మనతో పాటు. సో అందుకోసం మనం మళ్ళీ వదలాల్సి వస్తుంది. కావాలంటే మళ్ళీ మనం పట్టుకోవచ్చు రొట్టె. కావాలంటే మనకి ఏదైతే ఇన్సఫిషియెంట్గా ఉందో లైఫ్లో అవి వదులుతుంటారు. అందరికి ఎవరికైతే జరిగిపోయాయో వదులుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉద్యోగం కావాలని ఉద్యోగ రొట్టె కోసం వెళ్ళామనుకోండి, ఎవరైనా మనకు ఆ రొట్టె ఇచ్చారనుకోండి, తీసుకున్న తర్వాత మనకి కనుక ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ జాబ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మనం ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్ అయితే మనకి వచ్చిందో ఆ ఇయర్స్ అన్ని రొట్టెలు చేసుకెళ్ళాలంటే సెట్ అనమాట. 2-2 రొట్టెలు ఇయర్కి 2 అన్నట్టు అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి మనం ఆ రొట్టెలు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అందరూ అడుగుతుంటారు మీరేం రొట్టెలు తీసుకున్నారు, మీరేం రొట్టెలు ఇస్తున్నారు తీసుకుంటారు అని అడుగుతూ ఉంటారు. మనం చెప్తూ ఉండాలన్నమాట. మేము తీసుకెళ్ళింది హెల్త్ రొట్టెలు అనమాట, రోటీస్ అవి. అమ్మ ఏంటంటే ఆరోగ్య రొట్టెలు ఇచ్చేసి తనకు కావాల్సిందంటే పిల్లలు ఉన్నారుగా చదువు రొట్టె ఒకటి, మళ్ళీ హెల్త్ రొట్టె కూడా తీసుకున్నాం నాకు బాగాలేదు కాబట్టి. సో హెల్త్ రొట్టె తీసుకున్నాము అట్లా అనమాట. అలా తీసుకొని ఇంకా బయలుదేరాము. చూసారు కదా ఎంతమంది జనము. అండ్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సమ్ తిరునాళ్ళలాగా జరుగుతుంది అనమాట. ఎక్కువగా ముస్లిమ్స్ చూడొచ్చు మీరు, బాగా వస్తారనమాట. ముస్లిమ్స్ అనే కాదు మన తెలుగు వాళ్ళు కూడా అందరూ ఒకటైపోతారండి అసలు అక్కడ. అట్లా ఏముండదు, చాలా బాగా జరుగుతుంది. అండ్ అలాగే కంపల్సరీ పోలీసు వాళ్ళు అడుగడుగునా తిరుగుతూనే ఉంటారు, ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి. ఏమన్నా జరుగుతాయనే ఉద్దేశంతో మొత్తం రివర్లోనే అనమాట, అక్కడ పెన్నా రివర్ ఉంటుంది కదా అక్కడ జరుగుతుంది అనమాట ఈ ఫెస్టివల్ అంతా కూడా. దర్గా ఉంటుంది, మీకు దర్గా నేను చూపించలేకపోయాను. ఈ ఇంత హడావిడిలో అసలు నేను చూపించలేకపోయాను. అది మెయిన్, లోపలికి వెళ్ళేసి మనం తిరిగేసి కూడా రావాలి.
ఈ హడావిళ్ళు అసలు అవ్వలేదు, వీడియో తీయడానికైతే అస్సలు అవ్వలేదు అక్కడ వాటర్ దగ్గర అయితే. ఎందుకంటే స్వీటీ వాళ్ళ డాడీ స్వీటీ ఏమో బయట నిలబడిపోయారు, మమ్మల్ని లోపలికి పంపించేశారు. ఇంకా హడావిళ్ళో రావడం కూడా కష్టం అని చెప్పేసి బయటికి. ఇంకా నేను అమ్మ ఇళ్ళ నేనైతే నిజంగా శారీలో అసలు అవుతుందో లేదో నాకు అర్థం కాలేదు, బట్ ఫైనల్ అలాగో అయింది. ఇదిగోండి ఇక్కడ నిలబెట్టేసి మేమైతే ఆ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. చాలా వరకు షూట్ చేయడానికి ఎంత ట్రై చేశానో మీకు చూపిద్దామని. ఇదిగోండి మమ్మీ అయితే రెడీగా ఉంది రొట్టెలు పట్టుకొని అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి. ఇదిగోండి చూసారు కదా చాలా బిజీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి అడుగుతూ ఉంటారన్నమాట, మనం ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, మనం తీసుకోవచ్చు కూడా, అలా కూడా ఇస్తూ ఉంటారు మనకి. ఇదిగోండి ఇలా అయిపోయాను చూడండి, మొత్తం తీసుకొని వచ్చేసరికి బయటికి అయిపోయింది మా పని అయితే. ఇది ఫుల్ జనం. నేను కొంచెం ఫీల్ అయింది ఏంటంటే అబ్బా ఇంకొన్ని రోజులు ఇవి ఉంటే బాగుండేది, ఫ్రెష్గా అనిపించింది. ఎందుకంటే నేను ఊరికి వచ్చేసరికి దాదాపు 1 వీక్ పైన అయిపోయింది, అవి పాడైపోతాయి కదా, అదొక్కటి కొంచెం ఫీల్ అయ్యా. పిల్లలు ఉన్నారు కదా కొంచెం చదువు రెట్టి అవి పెడితే బాగుంటుందని మన నమ్మకం అండి. ఇది తింటే ఫుల్ చదువు వచ్చేస్తుందని కాదు, బాగుంటుంది దేవుడు అనుగ్రహించినవి కాబట్టి అని అంతే అన్నమాట. సో అది ఇక్కడ మొత్తానికైతే ఇదిగోండి మొత్తం ఒక కార్నివల్ లాగా ఒక ఫెస్టివల్ లాగా బాగా జరుగుతుంది ఇది. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. లాస్ట్ టైం అయితే అలీ గారు అందరు కూడా వచ్చిన్నారు, ఈసారి వచ్చారో లేదో నాకైతే అంత ఐడియా లేదు. లాస్ట్ టైం కూడా వీడియో తీసి డాడీ వాళ్ళు వీడియో తీసి పంపించారనమాట, ఇలా ఉంటుంది చూపించు మీ వాళ్ళందరికీ అని. కొంచెం ట్రై చేశాను అప్పుడు పెట్టడానికి, కొన్ని కొన్ని వీడియోస్ పెట్టాను కానీ చూసారో లేదనేది అయితే నాకు గుర్తులేదు. ఇక్కడైతే ఇప్పుడు ఈసారి అయితే నేను మొత్తం వీడియో అయితే తీశాను, ఫైనల్లీ మీకైతే పోస్ట్ చేసేస్తాను అనమాట. చూసారు కదా స్వీటీ కూడా పాపం బాగా కలిసిపోయింది. స్వీటీకి అయితే అసలు అర్థం కాల, ఎందుకు మమ్మీ రొట్టెలు ఇవ్వడం, మళ్ళీ రొట్టెలు తెచ్చుకోవడం మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్తా ఉందన్నమాట వాళ్ళ అమ్మమ్మతోటి. అప్పుడు వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ డాడీ కూడా రాలేదంట ఇప్పుడు ఇక్కడికి చెప్తున్నాడు, నేను ఎప్పుడు రాలేదు అసలు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు అనమాట. అసలు అనిపించింది నెల్లూరులో ఉండి మనం ఏంటి రొట్టెల పండుగ ఏ రోజు అటెండ్ అవ్వలేదని అనిపించింది. అమ్మ వాళ్ళు మాత్రం వెళ్తారు, అమ్మ మా సిస్టర్ వాళ్ళు కానీ మా పెదమ్మోళ్ళు కానీ ప్రతి ఒక్కరండి అందరూ వెళ్తారు వచ్చినప్పుడు కంపల్సరీ. అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట ఇది. పెళ్లి రొట్టె కూడా ఉంటుంది ఇట్లాంటివి అనమాట. ఆ లాస్ట్ అన్నీ గుర్తున్నాయి నాకు, అందరు పెడుతూ ఉంటారు కదా, కానీ ఎప్పుడు రొట్టె అయితే మిస్ అవ్వలేదన్నమాట నాకు. ఎవరో ఒకరు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట అట్లా. కానీ ఈసారి అయితే నేనే వెళ్ళడం నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట, ఫస్ట్ టైం కదా నేను కూడా చూడడం, నాకు కూడా భలే అనిపించేసింది. ఎలా ఉంది ఈ బ్లాగ్, మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం అసలు మర్చిపోకండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయలేకపోతున్నానండి, దానికి మాత్రం నిజంగా సారీ. ఎందుకంటే అడుగుతూనే ఉన్నారు ఎందుకు అక్క రెగ్యులర్గా పెట్టట్లేదు అని, రీజన్స్ ఉన్నాయి పెట్టకపోవడానికి కూడా. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు అక్కడ ఇట్లా గాంధీ గారు లాగా పెట్టున్నారు చూసారా, సిల్వర్ టైప్లో అట్లా వేసుకొని పిల్లలు, అలా చూసినప్పుడు మాత్రం భలే బాధ వేస్తుందండి. అంత టెండలో పెద్దవాళ్ళం మనకే ఎలాగో ఉంటుంది, వాళ్ళు అసలు అంతసేపు అలా కూర్చొని అలా ఉండడం మాత్రం భలే బాధ అనిపిస్తుంది, అట్లా ఎందుకు మనసుకి భలే కష్టంగా అనిపిస్తుంది. సో అది మొత్తానికి వ్లాగ్ అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో తొందరలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై.